గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం శరీరంలోని కీళ్లు వ్యాధిగ్రస్తం కావటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు ఆస్టియో అంటే ఎముక ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫర్మేషన్ అని అర్థం చేతి వేళ్ల కనుపులు వెన్నుపూస తుంటి ప్రదేశం కాలి బొటన బీళ్లు తదితర ప్రదేశాలలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్ళలోనే ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాళ్ళు ఎక్కువగా అరుగుదలకు గురికావటమే వీటికి ప్రధాన కారణాలు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోక్యారెంటర్ నాసుల వైద్యులు డాక్టర్ ఇనామ్ గారిని అడిగి తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిర్ జీరో ఎన్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ హలో ముందుగా చెప్పండి అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి వీటికి ఆర్థరైటిస్ అంటే వీ మన కీళ్లలో జాయింట్స్లో మనకు పెయిన్ రావడం దానికి మనం ఆర్థరైటిస్ ఉన్నట్లు చెప్తామన్నమాట సో ఈ ఆర్థరైటిస్ అనేది మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేటివి ఉంటాయి అన్నమాట జస్ట్ లైక్ మనకు ఆర్థరైటిస్ ఇక్కడ ఏంటంటే డీజెనరేటివ్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటాము అంటే ఇముకల అరిగిన తర్వాత నొప్పి వచ్చిన దానికి మనం డీజనరేటివ్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తాము అలాగే ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అని చెప్తామన్నమాట ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే కీళ్లలో వాపు రావడం జరుగుతుంది ఆ వాపు మూలంగా మీకు పెయిన్ ఒకవేళ వస్తుంది అంటే దానికి ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాము అదే కొంతమందికి ఇన్ఫెక్షన్ మూలంగా కీళ్లలో అనేటివి రావడం జరుగుతుంది దానికి ఇన్ఫ్లమేటరీ టైప్ దానికి ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట సో ఇలా మనం ఈ ఆర్థ్రైటిస్ని డివైడ్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్లో సో ఇందులో ఏంటంటే మనకు ముఖ్యంగా ఏం జరుగుతుంది ఆర్థరైటిస్లో అని చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్గా మనం తీసుకుంటాము ఆస్టియో ఆర్థరైటిస్ ఎందుకంటే ఈ ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ ఉంటుందన్నమాట అంటే కీళ్ళు అరగడం ఇది చాలా కామన్ ఆల్మోస్ట్ మేము చూసే కేసెస్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కేసెస్ ఈ ఆస్టియో ఆర్థ్రైటిస్దే ఉంటాయి అన్నమాట సో ఈ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మీ కీళ్ళు అనేటివి కీళ్ళు అని చెప్పలేము బట్ కీ మన జాయింట్ ఎలా ఉంటుందంటే రెండు కీళ్ళు ఉండడం ఆ కీళ్ళ పైన ఆ జాయింట్ లోపల్లో మనకు కార్టిలేజ్ అన్నట్లు ఉంటుంది అండ్ ఆ కార్టిలేజ్కి సరౌండింగ్గా మనకు ఒక ఆయిల్ లాంటి పదార్థం ఉంటుంది దానికి మనం సైనోవల్ ఫ్లూయిడ్ అన్నట్లు చెప్తూ ఉంటాము సో ఎక్కువగా వర్కౌట్ చేయడం మూలంగా లేదంటే ఎక్కువగా మీకు ఏజ్ ఉండడం మూలంగా ఏమవుతుంది ఆ గుర్జు పదార్థం అనేది కొంచెం అరగడం జరుగుతుంది అనమాట సో ఆ గుర్జు పదార్థం అరిగిన తర్వాత మనకు ఆ స్పేస్ అనేది కొంచెం తక్కువైపోవడం జరుగుతుంది ఇముకలు ఇలా టచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో అప్పుడు మనకు ఆర్థరైటిస్ అన్నట్లు చెప్తూ ఉంటాము సో ఈ ఆర్థరైటిస్లో మనం దీనికి ఎలా ఐడెంటిఫై చేయాలి ఇనీషియల్ స్టేజెస్లోనే ఒకవేళ మనం ఐడెంటిఫై చేస్తే ఈజీలీ దీనికి మెడికేషన్ ఇచ్చి మేనేజ్మెంట్ చేస్తే ఈజీలీ తక్కువైపోవడం జరుగుతుంది సో వాట్ ఆర్ దో సిమ్టమ్స్ ఎలా కనిపెట్టాలి ఒకవేళ మీకు ఇనీషియల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు నార్మల్లీ మీరు ఈజీలీ పనులు చేసుకోగలుగుతారు కానీ దూరం వరకు నడుస్తే మీకు ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది అంటే మోకాళ్ళు నొప్పి దూరం నడుస్తేనే దాంతో సహా మెట్లు ఎక్కుతున్నాము మెట్లు దిగుతున్నాము ఆ టైంలోనే మీకు మోకాళ్ళలో కానీ లేదంటే వేరే జాయింట్లో కానీ నొప్పి రావడం జరుగుతుంది సో ఇలా ఒకవేళ ఎవరికైనా ఉంది అంటే వాళ్లకు ఈ ఆర్థరైటిస్ అనబడే వ్యాధి స్టార్ట్ అవుతుంది ఇనీషియల్ స్టేజెస్లో ఉంది అన్నట్లు మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు పెరిగింది అనుకోండి పెరిగిన తర్వాత ఇక్కడ మనం లైట్ తీసుకున్నాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు నైదర్ వీ హ్యావ్ యూజ్డ్ ఎనీ మెడికేషన్స్ అలాంటప్పుడు పెరిగిపోయి ఏంటంటే కొంచెం లేస్తున్నప్పుడు వాళ్ళకు ఇబ్బంది అనేది అవ్వడం జరుగుతుంది కూర్చొని లేస్తున్నాం మోకాళ్ళలో నొప్పి అండ్ కొంచెం ఒక పది ఇరవై స్టెప్స్ మనం నడిచినాము సో దాని తర్వాత మళ్ళీ ఫ్రీ అనిపించడం జరుగుతుంది అనమాట సో ఇనీషియల్లీ మూమెంట్ చేయడానికి వాళ్లకు ప్రాబ్లం అవ్వడం జరుగుతుంది అలాగే కొంతమందికి ఏమవుతుందంటే అక్కడ పొడిసినట్టు నొప్పి అనేది రావడం జరుగుతుంది కీళ్ళలో లోపల మోకాళ్ళలో కొంచెం పొడుస్తుంది అన్నట్లు అనిపించడం అలాగే మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది అంటే కొంచెం పొద్దున పూట లేస్తున్నప్పుడు కానీ మోకాళ్ళు టైట్ అనిపించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఇది కూడా ఒక లక్షణం సో ఇంకా ఫర్దర్గా మూవ్ అవుతే మీకు మోకాళ్ళలో వాపులు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట అండ్ కొంచెం నడుస్తున్నప్పుడు క్రెప్స్ రావడం జరుగుతుంది అంటే మోకాళ్ళ నుంచి కొంచెం సౌండ్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటాయి అన్నమాట సో దీనికి మనం క్రెప్స్ అంటాము సో అలా జరుగుతుందంటే అక్కడ అరుగుదల చాలా ఎక్కువైంది అని అర్థం అనమాట ఇంకా ఎక్కువైంది అనుకోండి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు టచ్ చేసినా కూడా నొప్పి ఉంటుంది టెండర్ టు టచ్ ఉంటాయి అండ్ మనం అటు నుంచి ఇటు కదులుతున్నాము పండుకుంటున్నప్పుడు ఆ టైంలో మోకాళ్ళకి మోకాళ్ళు తగిలినాయి ఆ టైంలో కూడా వాళ్లకు పెయిన్ అనేది రావడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ద ఆర్థరైటిస్ అనమాట మెయిన్లీ ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ ఈ ఆర్థరైటిస్ అరుగుదల వల్ల రావడం జరుగుతుంది అండ్ దీనికి హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి ఒకవేళ నేను చెప్పిన లక్షణాలు ఎవరికైనా ఉంది అంటే మా స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి వాళ్ళు కాల్ చేయొచ్చు మీ దగ్గర ఉన్న హోమియో ఇంటర్నేషనల్ క్లినిక్ సంప్రదించొచ్చు ఓకే అయితే కాలర్ కూడా లైన్లో ఉన్నారు సుమతి నెల్లూరు నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి అమ్మా సుమతి గారు సార్ నడుముల నొప్పులు కాలు కుడికాలు నడుములు కాడి నుంచి మోకాలు దాని కాదు చిన్నగా మన హాస్పిటల్ పోతే ఏందో

ఒక కాల్లోనే ఇబ్బంది ఉంది అది కూడా తిమ్మిర్లు వస్తుంది కుడి కాల్లో అన్నట్లు చెప్తున్నారు సో ఇది దేని మూలంగా రావడం జరుగుతుంది అంటే అమ్మా మీకు నడము దగ్గర ఒక నరం ఉంటుందన్నమాట ఆ నరం అనేది ఒకవేళ పట్టుకోపోయిందనుకోండి అనుకోండి ప్రెస్ అయిపోయింది అనుకోండి అప్పుడు మీకు ఈ తిమ్మిర్లు అనేటివి రావడం జరుగుతుంది సో తిమ్మిర్లు ఒకటే కాకుండా చాలామందికి ఏంటంటే తిమ్మిర్లతో సహా కాలు గుంజడం కూడా చూస్తూ అనమాట కాలు గుంజడం ఇంకా పిక్క భాగం దగ్గర మీకు నొప్పి రావడం అండ్ క్రామ్స్ లాగా అనిపించడం క్రామ్స్ అంటే పిక్కలు పట్టుకోవడం అనమాట ఆ లక్షణాలు కూడా కొంతమందికి చూస్తూ ఉంటాము ఎక్కువ అయితే మీకు అరికాళ్ళల్లో కొంచెం మంట అయినట్టు అనిపించడం కానీ లేదంటే అరికాళ్ళల్లో కూడా మీకు తిమ్మిర్లు అనేటివి రావడం ఇలాంటివి లక్షణాలు ఎక్కువగా చూస్తామన్నమాట సో దీనికి ఏంటంటే సిఆర్టికా అన్నట్లు చెప్తాము ఇది ముఖ్యంగా మీరు ఒకవేళ ఎక్కువ పని చేసే అలవాటు ఉంది ఒంగి బరువు లేపే అలవాటు ఉంది కింద కూర్చొని పని చేసే అలవాటు ఉంది లేదంటే ఎక్కడైనా కింద పడ్డారు దాని తర్వాత ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఫార్టీ తర్వాత అంటే నలభై సంవత్సరాల తర్వాతనే ఇలాంటి వ్యాధులు అనేవి వస్తాయి సో ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా తక్కువైపోవడం జరుగుతుంది హోమియోపతిక్ మందులతో కానీ హోమియోపతి మందులు డెఫినెట్లీ మిరాక్యులస్లీ పనిచేస్తుంది సిఆర్టికాలు కానీ మీరు చేసే కొన్ని జాగ్రత్తలు ఉంటాయి అన్నమాట జస్ట్ లైక్ మీరు వెయిట్ అనేది ఎక్కువగా లిఫ్ట్ చేయకూడదు అండ్ కింద కూర్చొని ఎక్కువగా పని చేయకూడదు ఇవి రెండు మీరు జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా తక్కువైపోయినట్టు మనం చేయవచ్చు అనమాట సో మీ దగ్గర ఉన్న హోమియో ఇంటర్నేషనల్ క్లినిక్ కి సంప్రదించండి డెఫినెట్లీ పూర్తిగా తక్కువైటట్లు చూడొచ్చు ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా కదిరి నుంచి లైన్ లో ఉన్నారు హలో మాట్లాడండి మీ సమస్య చెప్పండి మేడం హలో హలో సార్ హలో ఆ చెప్పండి సార్ అదే సార్ మా భార్యకు ఎడమకాలు అనేది పట్టేస్తుంది సార్ నిద్రలో కొంచెం నడిచిన తర్వాత ఫ్రీ దానికి ఏం సార్ పట్టేస్తుంది అంటే ఇక్కడ ఏ సార్ మోకాల దగ్గర ఎప్పుడైనా యాక్సిడెంట్ లాంటిది ఏమైనా జరిగిందండి సార్ ఇంతవరకు సార్ ఇంకా వాపు ఏమైనా ఉందా వాపు ఉంది సార్ ఎప్పుడు బస్సు జర్నీ చేస్తే ఎక్కువ పట్టేయడము కొద్దిగా లైట్ వాపడము కొంచెం వాకింగ్ చేస్తే ఫ్రీ అవుతుంది సార్ అచ్చా సరే అండి చెప్తాను ఇప్పుడు చూడండి మోకాల్లో మీకు కొంచెం వాపు వస్తుంది అండ్ టైట్నెస్ అనేది అనిపిస్తుంది అంటే మీరు ఫస్ట్ కొన్ని పరీక్షలు అనేటివి చేయించాలన్నమాట సో ఏం టెస్ట్లు చేయించాలంటే ఫస్ట్ ఇనీషియల్గా ఒక ఎక్స్రే తీపించండి మోకాళ్ళది ఆ ఎక్స్రేలో మనకు తెలుస్తుంది కి బై ఏమైనా ప్రాబ్లం ఉందా వియర్ టియర్స్ ఆఫ్ టెండన్స్ ఏమైనా ఉందా లేదంటే ఈ ముక్క కొంచెం అరిగిందా అది మనకు తెలవడం జరుగుతుంది దాంతో సహా ఒకవేళ ఇవి నార్మల్ వచ్చినాయి అనుకోండి దాని తర్వాత మీరు సిఆర్పి ఆర్ఏ ఫ్యాక్టర్ యాంటీసీసీపీ ఏఎస్ఓ ఈ టెస్ట్లు అనేవి కొంచెం చేయించాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో మనకు తెలుస్తుంది అది ఇన్ఫ్లమేషన్ వల్ల అవుతుందా లేదంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ మూలంగా అలా జరుగుతుందా అన్నట్లు తెలుస్తుంది అనమాట సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అండి అది ఇన్ఫెక్షన్ మూలంగా ఉన్నా లేదంటే అరుగుదల మూలంగా ఉన్నా లేదంటే ఇన్ఫ్లమేషన్ మూలంగా ఉన్నా మనకు హోమియోపతిలో దానికి చికిత్స అవైలబుల్ ఉంది ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది అండ్ మీరు చేసే పని ఏంటి అంటే కూర్చొని కొంచెం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మోకాళ్ళలో మో నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది అది మన దగ్గర వస్తే మా డాక్టర్స్ అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తారు ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మెడికేషన్ యూస్ చేస్తే పూర్తిగా తక్కువైపోతుంది అనమాట ఓకే అండి మరి మెయిన్ ఆర్థరైటీస్ ఆస్టివ్ ఆర్థరైటీస్ గురించి ఆల్రెడీ చెప్పారు మరి గౌటీ ఆర్థరైటీస్ అంటే ఏంటి వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి యా గౌటీ ఆర్థరైటిస్ అంటే చూడండి ఇది కూడా ఒక రకమైన ఆర్థరైటిస్ ఇందులో ఏంటంటే మనకు మన బాడీలో ఒక కిడ్నీ అనేది ఒక ఆర్గాన్ సో ఆ కిడ్నీ మూలంగా దీని గురించి డీటెయిల్స్ మాట్లాడతాం సార్ నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు అరుణ హైదరాబాద్ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో హలో చెప్పండి డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అమ్మా నాకు కాల్లో నొప్పి నొప్పిందండి మోకాలు నొప్పులు బాగా నొప్పులు నడుము నొప్పి కూడా కూడా నడుము నొప్పి ఉందా ఏదన్నా పని చేస్తున్నప్పుడు అది వీపు పైన నొప్పి అండి అది రెండు రోజులు తగ్గిపోయింది మళ్ళీ మోకాళ్ళ నొప్పి అయితే ఎక్కువ అనిపించిందండి బాగా అసలు మీ వయసు ఎంత ఉందమ్మా థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్ ఉంది ఓకే సరే అమ్మా చెప్తాను ఇప్పుడు చూడండి ఇందులో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి అంటే ఒక ప్రాబ్లం కాకుండా టూ త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేంటి అంటే ఒకటి మీ మోకాళ్ళలో నొప్పి ఉంది అని చెప్తున్నారు కాబట్టి అక్కడ అరుగుదల అనేది కావచ్చు అనమాట ఫస్ట్ థింగ్ సో ఈ కీళ్ళు అరిగిన తర్వాత కూడా మీరు చెప్తున్న పరంగా లక్షణాలు అనేవి వస్తాయి అలాగే మీరు పని చేస్తున్నప్పుడు కొంచెం నడుము నొప్పి వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి ఈ నడుము నొప్పి రీజన్ ఏముంటుందంటే అండి మీ నడుములో లోపల ఆల్మోస్ట్ ఒక ముప్పై మూడు ఇముకలు అనేటివి ఉంటాయి అన్నమాట పైనుంచి కింద వరకు ఆ ఇముకల్లో నడుము దగ్గర ఉన్న ఇముకలు కొంచెం అరుగుతాయి ఆ అరుగుదల మూలంగా ఏంటంటే బరువు అనేది మీ డిస్క్ మీద పడడం జరుగుతుంది అన్నమాట సో ఆ డిస్క్ ఉబ్బడం మూలంగా మనకు నరాళ్ళు ప్రెస్ అవ్వడం జరుగుతుంది సో అన్నందువల్ల మీకు ఆ నొవ్వడం అండ్ నడము నొప్పి రావడం వంగితే ఇబ్బంది అనిపించడం వంగి పని చేయలేకపోవడం ఎక్కువసేపటి వరకు ని నిలబడితే కూడా ఇబ్బంది అనిపించడం కొంత డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అందరికీ కొంతమందికి కూర్చుంటే వాళ్ళు కూర్చోలేకపోతారు అన్నమాట కొంతమంది నిలబడితేనే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది సో ఇలా అందరికీ డిఫరెంట్ ఉంటుంది డిపెండ్ అపాన్ ద ప్రాబ్లం అనమాట సో దీనికి మనం లుంబార్ స్పాండలోసిస్ అన్నట్లు చెప్తాము సో ఇక్కడ చూడండి మీకు ఈ లుంబార్ స్పాండలోసిస్ రావడానికి రీజన్ అనేది మనకు ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఉంటుంది ఎందుకంటే కీళ్ళు అరుగుతాయి అనమాట అరుగుదల మూలంగా కూడా ఉంటుంది మనం కరెక్ట్గా పౌష్టిక ఆహారాలు తీసుకోపో తీసుకోకపోవడం వల్ల మీ బాడీలో విటమిన్ డి ఇంకా కాల్షియం కూడా తక్కువ అవుతుంది సో అన్నందువల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం ఏర్పడవచ్చు అనమాట థర్టీ సిక్స్ అంతా ఎక్కువ ఏజ్ కాదు కాబట్టి ఈ ఏజ్లో మనకు ఇంప్రూవ్మెంట్ తొందరగా స్పీడ్గా రావడం జరుగుతుంది అనమాట సో ఒకసారి మీ దగ్గరున్న హోమియోకెర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి డెఫినెట్లీ పూర్తిగా తక్కువైపోయినట్లు మనం మందులు ఇవ్వచ్చు దీనికి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందన్నమాట సో మరి గౌటీ ఆర్థరటి సర్టిఫికెట్ ఆల్రెడీ దాని గురించి బ్రీఫ్గా చెప్పారు డీటెయిల్గా చెప్పండి యా గౌటి ఆర్థరైటిస్ అంటే చూడండి మన బాడీలో కిడ్నీ అనేది వేస్ట్ ప్రోడక్ట్స్ని బయట యూరిన్ ద్వారా బయట పంపించేస్తూ ఉంటుంది అనమాట సో అందులో ఏమవుతుందంటే కొంచెం యూరిక్ యాసిడ్ అనే ఒక పదార్థం ఉంటుంది ఈ యూరిక్ యాసిడ్ ఏమవుతుందంటే కొంచెం ఎక్కువగా డిపాజిట్ అయిపోవడం జరుగుతుంది అనమాట సో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం జరుగుతుంది బాడీలో సో అలా యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం మూలంగా అవి క్రిస్టల్ లాగా ఫామ్ అయిపోయి మీకేమవుతుందంటే మీ కీళ్ళ చుట్టుపక్కల్లో ఈ క్రిస్టల్స్ అనేటివి ఫామ్ అయిపోవడం జరుగుతుంది సో ఈ క్రిస్టల్స్ అక్కడ కీళ్ళ రౌండ్గా మీకు డిపాజిట్ అయిపోయినప్పుడు మీకు పెయిన్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అంటే వాపు రావడం జరుగుతూ ఉంటుంది అండ్ కలర్ అనేది కొంచెం చేంజ్ అయిపోవడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఇందులో ఎలా డిఫరెన్షియేట్ చేయాలి మనకు గౌటీఆర్థరైటిస్ ఉందా లేదంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఉందా అన్నట్లు చూసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ యూజువల్లీ పెద్ద జాయింట్స్లో రావడం జరుగుతుంది అనమాట పెద్ద జాయింట్స్ అంటే మనకు మో నొప్పులు వచ్చినాయి లేదంటే హిప్ జాయింట్లో నొప్పి వచ్చింది లేదంటే యాంకిల్లో నొప్పి వచ్చింది ఇట్లా వెయిట్ బేరింగ్ జాయింట్స్ మీద ఇవి వస్తుంది కానీ ఈ గౌటి ఆర్థరైటిస్ ఏమవుతుందంటే ఇది చిన్న జాయింట్స్లో మొదలవుతుంది అది కూడా ముఖ్యంగా కాళ్ళల్లో ఉన్న జాయింట్స్లో టోస్ ఉంటాయి కదా సో కాళ్ళల్లో ఉన్న జాయింట్స్లో మీకు ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఆర్థరైటిస్ ఏంటంటే గ్రాడ్యువల్గా పెరుగుతుంది అంటే మెల్లమెల్లగా పెరుగుతుంది ఇయర్స్ పడుతుంది ఫస్ట్ ఈ సంవత్సరం కొంచెం నొప్పి ఉందంటే నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత చాలా ఎక్కువ అనిపించడం కానీ ఈ గౌటి ఆర్థరైటిస్లో ఎలా ఉంటుందంటే అండి రాత్రి పడుకుంటున్నప్పుడు మేము బాగానే పండుకుంటాం ఏమి ఇబ్బంది ఉండదు కానీ సడన్లీ పొద్దున్న లేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది కాళ్ళు అనేది కింద పెట్టలేకపోతున్నాము అన్నట్లు సో ఇక్కడ అగ్రివేషన్స్ అనేటివి సడన్ అగ్రివేషన్స్ ఉంటాయి అండ్ మీరు కాళ్ళు చూస్తే యూ కెన్ ఫీల్ కే కాళ్ళు కొంచెం రెడ్ కనబడతాయి అండ్ ముఖ్యంగా బొటనవేల్ దగ్గర మీకు వాపు అనేది కనబడడం జరుగుతుంది ఆ ఏరియాలో ఒక నాడ్యూల్ ఫామ్ అవ్వడం జరుగుతుంది అంటే ఒక గడ్డలాగా అనిపించడం జరుగుతుంది ఆ వాపు దగ్గర సో ఇలాంటి లక్షణాలు మీరేంటంటే ఈ గౌటీ ఆర్థ్రైటిస్లో చూస్తూ ఉంటారనమాట సో ఈ గౌటీ ఆర్థ్రైటిస్ ఒకవేళ ఎవరికైనా ఉంది అంటే చాలామంది ఏమంట అంటూ ఉంటారంటే ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది మెడిసిన్స్ వాడుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది అలా అస్సలు ఉండదు హోమియోపతిలో గౌటి ఆర్థ్రైటిస్కి శాశ్వతంగా తక్కువైపోయే ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందన్నమాట సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీ క్లినిక్కి మీరు సంప్రదించండి డెఫినెట్లీ పూర్తిగా తక్కువైపోయినట్లు మనం చూడొచ్చు అండ్ ఈ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి అవి ఏంటంటే పులుపు పూర్తిగా మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీకు గౌటిఆర్థరైటిస్ ఉంది ఒకవైపు మందు తీసుకొని అంటే పెయిన్ కిల్లర్ తీసుకుంటున్నారు ఇంకొక వైపు పులుపు వాడుతున్నారు అనుకోండి తక్కువ అవ్వదు అలాగే నాన్ వెజెస్ పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది నాన్ వెజెస్ ఎక్కువ తిన్నారా పెరిగిపోవడం జరుగుతుంది సో ఇలా కొన్ని డైట్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి అది కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ఓకే అండి మరి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూడండి రుమాటెడ్ ఆర్థరైటిస్ అంటే ఇది ఒక ఇన్ఫ్లమేటరీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనమాట అంటే ఇము ఇక్కడ ఎక్కువగా ఇముకల్ ఇన్వాల్వ్ కాకుండా చుట్టుపక్కలలో ఉన్న సైనోవం అవి మొత్తం వాపు రావడం జరుగుతుంది అండ్ ఈ రుమాటెడ్ ఆర్థరైటిస్ ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇమ్యూన్ డిజార్డర్ అంటే దీనికి బయట నుంచి కారణాలనేటివి ఉండవు అండ్ చలోబై దెబ్బ తగిలింది లేదంటే ఏదైనా తిన్నాము అప్పుడు వచ్చింది అన్నట్లు ఉండదు ఇందులో ఏంటంటే మన బాడీలో యాంటీబాడీస్ అనేటివి ఉంటాయి సో ఆ యాంటీబాడీస్ బై మిస్టేకల్లీ ఏం చేస్తుందంటే మీ కీళ్ళ కీళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది సో అప్పుడు ఏమవుతుందంటే మీ కీళ్ళలో ప్రొటెక్ట్ చేసే ఒక లేయర్ ఉంటుంది సైనోవం అంటాం దానికి సో ఆ లేయర్ మీద ఫస్ట్ అటాక్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఆ అటాక్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం అది టైట్ అన్ టైట్ అయిపోవడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ ద ఫస్ట్ సిమ్టమ్ విల్ కమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టిఫ్నెస్ అనమాట సో కొంచెం స్టిఫ్నెస్ అనేటివి రావడం జరుగుతుంది ఈ రుమాటెడ్ ఆర్థ్రైటిస్లో అండ్ స్టిఫ్నెస్ అంటే పట్టుదల ప పట్టుకుపోయినట్టు అనిపించడం టైట్ అనిపించడం ముఖ్యంగా పొద్దున లేచినప్పుడు ఈ రుమాటెడ్ ఆర్థ్రైటిస్ పేషెంట్స్ ఏంటంటే ఈ జాయింట్స్ అనేటివి వాళ్లకు నొప్పి అనిపించడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి మీకు ఈజీలీ మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయవచ్చు మనకు ఏ వ్యాధి మూలంగా అవుతుంది అని ఎందుకంటే ఆస్టియో పెద్ద జాయింట్స్లో రావడం మెల్లగా పెరిగి పెరగడం అదే గౌటి ఆర్థరైటిస్ చిన్న జాయింట్స్లో అది కూడా కాళ్ళ నుంచి మ్యాక్సిమం స్టార్ట్ అవ్వడం అండ్ సడన్లీ నొప్పులు పెరగడం ఈ రుమాటెడ్ ఆర్థరైటిస్ ఎలాంటి వ్యాధి అంటే ఇందులో ముఖ్యంగా ఈ చేతుల్లో చేతుల్లో ఉన్న వేళ్ళలో మీకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ పొద్దున్న పూట మీకు చాలా టైట్ అనిపించడం అండ్ యాజ్ డే అడ్వాన్సెస్ కొంచెం లేచి కొంచెం ఎక్సర్సైజ్ ఇట్లా ఇట్లా చేసుకున్నాము అప్పుడు మళ్ళీ సెట్ అవ్వడం జరుగుతుంది ఇది ఇనీషియల్ డేస్లో అంటే స్టార్టింగ్ డేస్లో ఇలా ఉంటుంది ఒకవేళ పెరిగింది అనుకోండి అలాంటప్పుడు ఏంటంటే ఈ స్టిఫ్నెస్తో సహా మీకు విపరీతంగా నొప్పి అనేది రావడం జరుగుతుంది అండ్ దాంతో సహా వాపులు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట సో మనకు చూస్తే ఈ అన్ని జాయింట్స్ అనేటివి మనకు వాపులు అనేటివి వస్తాయి ఉబ్బిపోవడం జరుగుతుంది అండ్ మెల్లగా ఈ జాయింట్స్ నుంచి ఇట్ విల్ స్ప్రెడ్ అండ్ ఇంకా మీ స్టి ఈ వ్రిస్ట్ జాయింట్లో కూడా ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది అనమాట సో ఈ వ్రిస్ట్ జాయింట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు దేర్ విల్ బి ఏ ఇంటెన్స్ స్టిఫ్నెస్ అంటే ఇప్పుడు మనం ఈజీలీ ఇలా చేయగలుగుతున్నాము కానీ రుమాటెడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఫ్రీగా ఇట్లా చేయలేరనమాట కొంచెమే వాళ్ళకి ఇలా కొంచమే రావడం జరుగుతుంది పట్ పట్టుకుపోవడం జరుగుతుంది ఇక్కడ సో ఈ లక్షణాలు ఒకవేళ చూస్తున్నారు అంటే రుమాటెడ్ ఆర్థరైటిస్ అండ్ ఈ రుమాటెడ్ ఆర్థరైటిస్ ఓన్లీ ఇక్కడే కాకుండా వేరే జాయింట్స్లలో కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది చాలామంది ఏంటంటే ఓన్లీ పొద్దున పూట ఇబ్బంది ఉంటుంది కదా అని లైట్ తీసుకుంటారు అది పెరిగిపోయి మీకు వృష్టిలో వెళ్ళి వృష్టి నుంచి మీకు ఎల్బోలో వెళ్ళి ఎల్బోలో ఎల్బోలో ఉన్నప్పుడు మీకు పట్ పట్టుకుంటే నొప్పి రావడం జరుగుతుంది అండ్ పూర్తిగా ఇలా చెయ్యి అనేది స్ట్రైట్ అవ్వదు అనమాట కొంచెం ఇలాగే ఉంటుంది వాళ్ళ చెయ్యి సో ఈ ప్రాబ్లం అనేది కూడా వాళ్ళలో మనం చూస్తూ ఉంటాము సో దిస్ ఈజ్ రుమాటెడ్ ఆర్థరైటిస్ చూడండి ఏ ప్రాబ్లం ఉన్నా ఆర్ ఆస్టిో ఆర్థ్రైటిస్ ఉన్నా రుమాటెడ్ ఆర్థరైటిస్ ఉన్నా గౌటి ఆర్థరైటిస్ ఉన్నా మనకు డెఫినెట్లీ మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి తక్కువైపోవడం జరుగుతుంది ఒకసారి ఇంటర్నేషనల్ క్లినిక్ విజిట్ అవ్వాలి డెఫినెట్లీ హావ్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్ ఆర్థరైటిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది డాక్టర్స్ టైం అప్డేట్స్ ఉంటాయి సాక్షి